ఏపీలో చర్చనీయాంశంగా మారిన సీఎంపై రాయ్ దాడి కేసులో విజయవాడ పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. చివరికి కేసుకు సంబంధించి ప్రత్యక్ష సమాచారం తెలిపిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించే దుస్థితికి విజయవాడ పోలీసులు వచ్చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దర్యాప్తులో దేశంలోనే పేరున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సాక్షాత్తు ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడి కేసులోనే ఎటువంటి పురోగతి లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేమంతా సిద్ధయాత్రలో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్ బస్సుపైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో రాయిపడింది. జగన్తో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా దెబ్బ తగిలింది. ఈ పర్యటనలో జగన్ కంటి పైభాగాన నుదుటి మీద తగిలిన రాయి దెబ్బకు 2 కుట్లు కూడా వేశారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే దాడి జరిగి 3 రోజులు అవుతున్నప్పటికీ దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. చివరకు సీఎం ప్రయాణిస్తున్న బస్సు సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. సీఎం బస్సుపై ఉండటంతో అదే ఎత్తులో నుంచి రాయి పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వివేకానంద స్కూల్లో కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయని బ్లూ మీడియా చేసిన ప్రచారం తేలిపోయింది. సెలవులు కావడంతో ఎప్పుడూ కిటికీ తలుపులు తెరిచే ఉంటాయని, అక్కడి నుంచి ఎవరూ రాయి వేయలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక రౌడీ షీటర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను మరో 4 పేర్లు చెప్పారు. ఆ 4 కూడా తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ఉంచి ఇంట్రాగేట్ చేసినప్పటికీ ఎలాంటి సమాచారం అందలేదు. తామంతా ఆ సమయంలో అక్కడ లేవని వారు స్పష్టం చేశారు. బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో ఉన్నతాధికారులు కూడా ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించారు. మరోవైపు సోషల్ మీడియాలో సీఎం కు క్రేన్ సాయంతో వేసిన దండ ముఖం వరకు వెళ్లటంతో ఆ దండకు ఉన్న హుక్ తగిలి గాయమైందని ప్రచారం చేయడంతో పాటు విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దీంతో పాటు సీఎంపై దాడి ఘటనలో ఎవరైనా సమాచారం తెలిసి ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అంటే పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదని తెలిసిపోయింది. పోలీసుల వైఫల్యం స్పష్టంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వైసీపీతో పాటు పోలీసు యంత్రాంగం కూడా ఆత్మరక్షణలో పడింది. సీఎం భద్రతను పర్యవేక్షించే పోలీసులు ఎందుకు విఫలమయ్యారని, 5 సార్లు పవర్ కట్ అయితే ఎవరి వైఫల్యం ఉందని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శల దాడిని భరించలేక పోలీసు యంత్రాంగం సైలెంట్ అయిపోయింది. చిన్న ఘటనలు జరిగితే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసే విజయవాడ సీపీ 2 రోజుల నుంచి మీడియా ముందుకు రాలేదు. గులకరాయ్ డ్రామా అని వైసీపీ నేతలకు అర్థం కావడంతో ఒక్కరూ కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపలేదని విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వంకా శ్రీనిపై అనుమానాలు ఉన్నాయని, కేసునేని నాని వెల్లంపల్లి శ్రీనివాస్ కాల్ డేటా బయటపెడితే అన్ని విషయాలు తెలుస్తాయని డిమాండ్ చేశారు. పోలీసులు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? సిబిఐ ఎంక్వైరీ వేయండి, నిజానిజాలు నిగ్గు తేలుస్తారు. నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తా ఉన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, వెల్లంపల్లి శీను, ఇంకా జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ఎంత. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్లాను అట్టర్ ఫ్లాప్ అయి నవ్వుల పాలయ్యింది. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి తరిగిన రాయి నీ కాలు మీద పడితే కంటికి గాయం ఎలా అయింది? వెల్లంపల్లి ఇంత పెద్ద ప్లాస్టర్ కట్టాడు, మీడియాలో కూడా వచ్చినాయి. సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరతాము. సీతారామంజనేలో కాల్ డేటాని, వెల్లంపల్లి కాల్ డేటాని, కేసినేని నాని కాల్ డేటాని మొత్తం బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది వ్యవహారం మొత్తం. మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కానీ సరైన విచారణ కానీ మీరు చేయకపోతే 4 రోజుల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే దీని మీద విచారణ చేయిస్తాం. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో ఎన్నికల కమిషన్ కు దర్యాప్తు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక వెళ్లకపోవడంతో పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. దర్యాప్తు జరుగుతుందని మాత్రమే వారు ప్రకటించారు.